అందరికీ నమస్తే. ఇంకొక కొత్త వీడియోతోటి, కొత్త లొకేషన్లో, కొత్త రెసిపీతోటి మీ జంగిల్ ఫుడ్ మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం ఉండబోతున్నాం తందూరి ఆలు. ఇవే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మీరు చూస్తున్నట్లయితే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని లిస్ట్ ఏదైతే ఉందో మీకు నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మీకు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మీరు స్క్రీన్ పైన చూసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని వాడుకోవచ్చు. ముందుగా వెజిటబుల్స్ అన్నింటినీ బొగ్గుల పైన మంచిగా కాల్చుకోవాల్సి ఉంటుంది. మంట ఎక్కువ పెట్టకండి, పెడితే కాలిపోతాయి వెజిటబుల్స్. కాకపోతే లోపల మాత్రం అండర్ కుక్డ్ ఉంటాయి, కాబట్టి మంచిగా నిప్పుల మీద కాల్చుకుంటే లోపల వరకు డీప్గా కుక్ అవుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సైడ్స్ చేంజ్ చేస్తూ ఉండండి, లేకపోతే ఒకటే సైడ్ కుక్ అవుతుంది, ఇంకో సైడ్ కుక్ కాకుండా ఉంటుంది. కాబట్టి మలుపుతూ ఉండండి, అన్ని వైపుల మంచిగా ఉడికేటట్టు చూసుకోండి. వెజిటబుల్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా, కొంచెం అప్పర్ లేయర్ క్రిస్ప్ లాగా ఉండాలని. అండ్ టూ సైడ్స్ పెట్టండి, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. నిప్పులు అయిపోయినాయని చెప్పేసి మన వాళ్ళు మంట పెట్టినారు, క్లారిటీ కోసం చెప్తున్నాను. నిప్పులు కొంచెం తయారవ్వగానే మళ్ళీ ఆ మంటను తక్కువ చేయడం జరుగుతుంది. మిరపకాయలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిరపకాయలను పక్కకు తీసేసుకుందాము. ఈ మిగతా వెజిటబుల్స్ ఇంకొక 10-15 మినిట్స్ ఉంటే మంచిగా ఉడికిపోతాయి, తర్వాత వాటిని కూడా తీసుకొని మనం రెసిపీ స్టార్ట్ చేసుకుందాం.
ఇలా గట్టిగా మంచిగా కలుపుకోవాలి. So it's almost done now, as you can see, we are good to go. We'll keep it for 2 more minutes and we'll be ready to eat the recipe now. Chinna chinna chepa pillalni chudandi water lo akada vadi chinnaga anpistunaya enta cute unnai kada. Curry ready ayyanaka dinche mundu koncham jilakarra podi koncham daniyala podi esukoni dinchite tasty ga aitadi. So ippudu manam vesindi జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, ఈ రెండు వేసుకొని కలుపుకొని దించేసుకున్నామంటే రెసిపీ డన్. వీఆర్ రెడీ టు గో. సో మన రెసిపీ రెడీ అయిపోయింది, చూద్దాం. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ చేసి చెప్పరా ఎట్లా ఉందో. So this is it for today, guys. Hope you like this video. If you like our videos, please subscribe to Jungle Food and share it with your friends. That will be encouraging for us to go to new locations and shoot new recipe videos. We will meet you in another video in another new location. Thank you for watching.